భీమరావు అంబేద్కర్ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు, ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుర్రం జాసవరావు, సామాజిక అసమానతపై తిరగబడ్డ అక్షరయుడు శ్రీ గుర్రం జాసవరావు కవి. గుర్రం జాసవరావు గారి 125వ జయంతి సభ మా భీమరావు అంబేద్కర్ సేవా సమితి నటరాజ కళా సమితి సంయుక్తంగా గత 5 సంవత్సరాలుగా నిర్వహిస్తా ఉన్నాం. అందులో భాగంగానే సెప్టెంబర్ 28 జరపాల్సినటువంటి గుర్రం జాసవరావు గారి జయంతి ఉత్సవాన్ని మరి కోవిడ్-19 వల్ల కరోనా వల్ల ఈ నెల 22 ఆదివారం అనగా రేపు ఆదివారం 22వ తేదీ మన నెల్లూరు పట్టణంలోని గాంధీ బొమ్మ దగ్గర గల ఎన్టీఆర్ కళావేదిక స్వతంత్ర పార్కులో నిర్వహించడం జరుగుతుంది. ఆయన గుర్రం జాసవరావు గారు ఈ సమాజంలో ఎన్నో అసమానతలకు, అవమానాలకు, అస్పృశ్యలకు గురయ్యి తన కలం ద్వారా నిదర్లేపినటువంటి కవి గుర్రం జాసవరావు గారు. అటువంటి మహానుభావుడు ఒక కవి. ఈరోజు ప్రముఖ తిరుపతి కవులు కూడా గుర్రం జాసవరావు గారిని గౌరవించి గండి పేరడం జరిగినటువంటి సందర్భాలున్నాయి. అటువంటి గుర్రం జాసవరావు గారిని మేము మరిచిపోకుండా ఆయన యొక్క జయంతి వర్ధంతుల్ని మా భీమరావు అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో, నటరాజ కళా సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మేము జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా జాసవరావు గారి జయంతి సందర్భంగా మేము 3 గొప్ప ఉచిత పౌరాణిక నాటకాలు మేము ఏర్పాటు చేసి ఉన్నాం. ఒకటి వచ్చి భక్త చింతామణి, 2వది వచ్చి సత్యహరిశ్చంద్ర, 3వది గయోపాఖ్యానం. కావున మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కవులు, కళాకారులు, మేధావులు, ఉద్యోగస్తులు, దళిత సంఘాల నాయకులు రేపు 22వ తేదీ వచ్చి ఈ గుర్రం జాసవరావు గారి జయంతి సభ ఈ నాటకాలను తిలకించి ఆనందించి దీప్రదం చేస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.